అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో 47 సెంట్ల భూమిని సబ్ డివిజన్ చేసేందుకు ఓ మహిళా రైతును 2 లక్షల రూపాయలను సర్వేయర్ డిమాండ్ చేశాడు. మహిళా రైతు నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు ఏసీపీ అడిషనల్ డీఎస్పీ కులశేఖర బృందం మహిళా రైతులతో కలిసి డబ్బులు తీసుకుంటున్న సర్వేయర్ని ఇంట్లోనే రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒప్పందం ప్రకారం 150,000లో అడ్వాన్స్గా 10,000 ముందే తీసుకున్నాడు. మిగిలిన 140,000 రూపాయలు మహిళా రైతు జయమ్మ సర్వేయర్కు ఇస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీజీ గారికి వచ్చిన వాట్సాప్ కంప్లైంట్ ఆధారంగా కుందుపి మండలం చెందిన జయమ్మ అనామ తమ పొలం సబ్ డివిజన్ దాదాపు 43 సెంట్ల సంబంధించిన పొలం సబ్ డివిజన్ చేయడానికి కళ్యాణదుర్గ మండల్ సర్వేయర్ అయిన హేమసుందర్ను కాంటాక్ట్ కాగా ఆ హేమసుందర్ వచ్చేసి దాదాపు 2 లక్షల రూపాయలు ఇస్తే కానీ సబ్ డివిజన్ చేయనని చెప్పి చివరికి 150,000 రూపాయలకు అంగీకరించి 10,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని 140,000 రూపాయలు ఈరోజు రెడ్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.